ఈ రోజు చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి. బోత్ పార్టీస్, నేనేం చెప్తానంటే బోత్ పార్టీస్, మన తాలూకా రాజకీయంగా మన ఉనికి కాపాడుకోవడానికి లేకపోతే బురద జల్లే కార్యక్రమానికి కామన్ పీపుల్ ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి తెచ్చుకోకూడదు. దయచేసి ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే గనక చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. లా విషయంలో ఎవరు కూడా అతీతులు కాదు. ఈ విషయం చెప్పడానికనే ఈ రోజు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. దయచేసి ఒకటే చెప్తున్నా, అందరు అన్ని పార్టీల వారికి, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి, టీడీపీ పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి అందరికీ కూడా మనం చట్టాన్ని ఏ రోజు కూడా చేతుల్లోకి తీసుకోరు. మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మనం వాళ్ళు వాళ్ళు చేసిన ట్రాప్ లో మనం పడద్దు. నేను అది చెప్తున్నా, వాళ్ళు వేసిన ట్రాప్ లో అనవసరంగా మనం పడద్దు. చట్టాన్ని ఎవరు కూడా చేతుల్లోకి తీసుకోకండి. ప్రతి ఒక్క అంశాన్ని, అంశాలన్నీ గుర్తున్నాయి, గుర్తు లేకుండా ఎవరూ లేరు. మర్చిపోయే సంఘటనలు జరగలే లాస్ట్ 5 సంవత్సరాల్లో. కాబట్టి దయచేసి అన్ని గుర్తున్నాయి, అన్నిటికీ సమయం రావాలి. అలాగని చెప్పి మనం లాని అతిక్రమించి మనం చేయాల్సిన అవసరం లేదు. దేన్నైనా కూడా మనం యాజ్ పర్ రూల్ మనం చేసుకోవచ్చు. దానికి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి. దయచేసి మీ అందరికీ కూడా మరీ మరీ కోరుతున్నాం, గవర్నమెంట్ మీద చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి మనం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనం చేయకూడదు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా, మీ లాభాపేక్ష గురించో, మీ రాజకీయ ఉనికి గురించో కామన్ పీపుల్ ని ఇబ్బంది పెట్టద్దు అని మాత్రం నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాదండి, ఇద్దరు ఇప్పుడు విషయం ఏంటంటే రెచ్చగొట్టుకుంటున్నారు. రెచ్చగొట్టుకుని ఎవరు ఇబ్బంది పడుతున్నారు? అక్కడ మిథున్ రెడ్డి, ఆయన సేఫ్, కామన్ పీపుల్, ఇప్పుడు కామన్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఇబ్బందులు పడతారు? ఎవరు కేసులు ఎరుక్కుంటారు? బోత్ పార్టీస్ కేసులు ఎరుక్కుంటాయి. ఎందుకు ఆ కేసులు అంత మనం అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు? ఎవరు కూడా చట్టం చేతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇష్యూ ఉంది, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, పోలీసులు చూసుకుంటారు. ఈరోజు ఇంతకు ముందు పోలీసులు కాదు కదా, ఆల్రెడీ పోలీసులు కూడా మారుతున్నారు అందరూ కూడా. సో అది ఇప్పుడు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని చెప్తున్నారు.